धार्मिक कार्मिक क्षेत्र राजन्न सिरिसिल्ल जिल्ला वार्तल समाहारं एसएस न्यूज़ की स्वागत वार्तलु वच्चे असेंब्ली एन्निकल्लो बीसीलकु अन्यायं चेस्ते सहिंचेदि लेदनि अन्नि राजकीय पार्टीलु बीसीलकु 60 सीट्लु केटायिंचालनि डिमांड् चेस्तू सिरिसिल्ल अंबेड्कर् चौरस्ता वद्द बीसी संक्षेम संघं आध्वर्यंलो निरसन व्यक्तं चेशारु। सिरिसिल्ल जिल्ला केंद्रंलोनि अंबेड्कर् वद्द बीसी संक्षेम संघं जिल्ला अध्यक्षुडु वीरवेणि मल्लेश यादव बीसी विद्यार्थी संघं राष्ट्र कोऑर्डिनेटर् कंचल रविगौड आध्वर्यंलो निरसन कार्यक्रमानि चेपट्टारु। ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హన్మాడ్లు మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేస్తే సహించేది లేదని బీసీలకు 50% సీట్లు అన్ని రాజకీయ పార్టీలు కేటాయించవలసిందేనని అన్నారు। ఈ మధ్యలో టిఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన జాబితాలో బీసీలకు కేవలం 23 సీట్లు కేటాయించడం పట్ల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఖండిస్తున్నట్టుగా పర్ష హన్మాడ్లు తెలిపారు। బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన జాబితాను వెంటనే సవరించి బీసీలకు 50% టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు। 60% ఉన్న బీసీలకు 20% 10% జనాభా ఉన్న అగ్రవర్ణాలకు 60% సీట్లు కేటాయించడం శోచనీయమన్నారు। బీసీలలో 136 కులాలు ఉంటే కేవలం 5 కులాలకే టికెట్లు ఇచ్చారని మిగిలిన కులాల పరిస్థితి ఏంటని పర్ష హన్మాడ్లు ప్రశ్నించారు। ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వీరవేణి మల్లేష్ యాదవ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ నాయకులు కందుకూరి రామగౌడ్ కమలాకర్ కంచర్ల రాజు చొక్కి కైలాస్ రుద్రవేణి సుజిత్ నవీన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు। శాసనసభ ఎన్నికలలో ముందుగా అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఒక ప్రణాళికతో ప్రకటించింది। అందులో 60% ఉన్న బీసీలకు కేవలము 20% టికెట్లను బీసీలకు కేటాయించడం జరిగింది। కేవలము 10% ఉన్న అగ్రవర్ణాలకు 60% టికెట్లు కేటాయించడం జరిగింది। దీన్ని మేము మా స్టేట్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ వద్ద మేము నిరసన బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, గతంలో 25 సీట్లు ఉండే బీసీలకు ఈ బీఆర్ఎస్ పార్టీలో 25లో ఉన్న రెండు ఒకటి హుజరాబాద్ ఇంటర్ రాంధ్ర అన్న ప్లేస్లో, అదేవిధంగా కామారెడ్డి గంపగోత ఇద్దరు ఒక ముద్రా బిడ్డ ఇంకోడు పెరుక బిడ్డ ఆ ఇద్దరు తొలగించి అక్కడ ఇద్దరు అగ్రవాల నుంచి ప్రయత్నిస్తూ ఉన్నారు। ఉన్న సీట్లను మూత పెట్టి బీసీలకు అన్యాయం చేస్తున్నారని చెప్పి తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ఇటువంటి కేసీఆర్ గారు పునరావచన చేసి మాకు ఈ ఉన్న జాబితాను సవరించి మా వాట ప్రకారం మాకు సీట్లు కేటాయించాలి, కనీసం ఒక 50 సీట్లను కేటాయించాలి, మాకు వాస్తవానికి 60 సీట్లు రావాలి కానీ 60 సీట్లు 50 సీట్లను కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా ఈ సిరిసిల్ల జిల్లా కేంద్రం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదేవిధంగా మా వైఖరి కూడా ఈ కాంగ్రెస్ బీజేపీ ప్రకటించే ఆ జాబితా పైన మేము మళ్ళీ త్వరలో రాష్ట్ర కమిటీ మీటింగ్ పెట్టుకొని భవిష్యత్తులో మా కార్యాచరణ ప్రకటిస్తాం। అదేవిధంగా మేము ఏ పార్టీకి సపోర్ట్ ఇవ్వాలి, ఏ అభ్యర్థిని గెలిపించుకోవాలని కూడా మేము నిర్ణయిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, వాపసు తీసుకోవాలి, బీసీలకు సీట్లు గురించి సామాజిక న్యాయం పాటించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ కూడా ఈ టీఆర్ఎస్ చేసిన చెప్పి ఈ రాజకీయ అధికారుల ఓటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ 50 సీట్లు బీసీలకు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। భవిష్యత్తులో తప్పకుండా మాకు ఏ పార్టీ బీసీలో ఎక్కువ సీట్లు కేటాయిస్తుందో ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు తలపెట్టినటువంటి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యాన రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయ ధోరణులతో బీసీలకు అన్యాయం చేస్తున్నారు, 60 సీట్లు రావాల్సినటువంటి వాళ్ళకి 20 సీట్లు ఇచ్చి ఈరోజు బీసీలు సంతృప్తిపడాలనే ఉద్దేశంతో అలా చేస్తున్నారు। మరో యుద్ధం రాబోతుంది, జేఏసీగా ఏర్పడి బీసీ కులాల జేఏసీగా ఏర్పడి రేపు రాబో కాలానికి మేమెంతో మాకంతా వాటా కావాలని చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని కొట్లాడి తెచ్చుకునే సత్తం మా దగ్గర ఉంది, కొట్లాడితే పోటాడితే పోయేదేమి లేదు వాణిజ్య సంఖ్యలు తప్ప। అందుకే ఈ నినాదంతో ఈ వచ్చే ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళం జేఏసీగా ఏర్పడుతున్నాం, అధికార పార్టీకి కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి మేమెంతో మాకంతా వాటా కావాలనే ఉద్దేశంతో జేఏసీగా ఏర్పడుతున్నాం, జేఏసీగా ఏర్పడితే ఏమవుతుందో మీకు తెలుసు, రాదనుకున్న తెలంగాణనే వచ్చింది జేఏసీగా ఏర్పడి, ఇప్పుడు రాదనుకున్న బీసీ సీట్లు అన్నీ రావాల్సిందే,
పునరాలోచన చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లలో గ్రామ గ్రామాన జేఏసీ ఏర్పడి ఏ కులానికి ఆ కులానికి జేఏసీ ఏర్పడి మీకు ఓట్లు ఎలా వేస్తారో మేము చూస్తాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు ఇప్పుడు బీసీలకు 60% సీట్లు ఇవ్వాలి. సీట్లు ఇవ్వని పార్టీలకు ఇక్కడికి వెళ్ళి పునాదుల కంటి లేపేస్తామనే ఉద్దేశంగా రద్దు దశంతో బీసీ సంఘం ఆదేశాల మేరకు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మీటింగ్కి మేము రేపు రాబో రేపు మా పెద్ద హైదరాబాద్లో బహిరంగ సభ ఉంది. 5 లక్షల జనాభాతోటి భారీ ఎత్తున బహిరంగ సభకు పబ్లిక్ తరలించి బీసీలను తరలించి ఎస్సీలను తరలించి మేము అందరం కలిసి ఐక్య మధ్యంతో జేఏసీ ఏర్పడి ఆ రోజు నాడు మేము మీకు పిలుపునిస్తాం. జై బీసీ. और एक बार मोदी सरकार कोसम प्रति कार्यकर्ता सैनिक पनीचे राबोये एन केन्द्रों भारतीय जनता पार्टी अधिकारावटों कृषि चेयर मुस्ताबाद प्रवास योजना कार्यक्रम में बैंगलूर अर्बन एमएलए धीरज मुनिराज मुस्ताबाद मंडल केन्द्र में ओ फंक्षन हाल्ल भारतीय जनता पार्टी मंडल अध्यक्ष कस्तूरी कार्तिक रेड्डी आध्र्यन एर्पट्ट प्रवास योजना कार्यक्रम की मुख्य अतिथि बैंगलूर अर्बन एमएलए धीरज मुनिराज हाजर कार्यकर्त सामवेशा ज्योति प्रज्वल तो प्रारंभ राष्ट्र में डबल इंजन सरकार अधिकार प्रति कार्यकर्ता बूत स्थाई गड़प गड़पक वेली नरेंद्र मोदी प्रवेश पधका अभिवृद्धि प्रज्ल्ल की तस्कान कार्यकर्त पीन रेल लक्ष्य पे गोलकोंडा कोट पै काषायपु जेंडा एगरवेसी केन्द्र में औरेक बार मोदी सरकार ఏర్పాటు చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిబోయిన గోపి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనవమేని చక్రధర్ రెడ్డి, మెరుగు హనుమంత గౌడ్, మట్ట వెంకటేశ్వర రెడ్డి, లగసెట్టి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కటక మృత్యుంజయం, మాజీ కౌన్సిలర్ ఆడపు రవీందర్, ప్రధాన కార్యదర్శులు కోళ కృష్ణ, సౌళ్ళ క్రాంతి కుమార్, టౌన్ ప్రెసిడెంట్ మెంగని మహేందర్, బీజేవైఎం మండల అధ్యక్షుడు కుడుకల జనార్దన్, కిషాన్ మోర్చా అధ్యక్షులు వరి వెంకటేష్, మహిళా మోర్చా అధ్యక్షురాలు కమిటీకారి పద్మ, దళిత మోర్చా అధ్యక్షులు కేసుగాని తిరుపతి, ఫ్యాక్స్ డైరెక్టర్ ఏళ్ళ గిరిధర్ రెడ్డి, మండల స్థాయి నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఒక తాటిపై నిలబడి ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ రానున్న రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి మరి రానున్న శాసనసభ ఎలక్షన్లలో మనం గట్టిగా అందరం కృషి చేసి ఎమ్మెల్యే ఎన్నికకు మనం అందరం కూడా సంసిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ ఐక్యత ఉండాలని ఈ సందర్భంగా ఒకటే ఒకటి చెప్తున్నాను. నేను నువ్వు అనేది లేకుండా అందరం పటిష్టంగా ఒక భారతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎజెండాగా, భారతీయ జనతా పార్టీ మన ప్రాణంగా మనం పనిచేసినట్టయితే అదొక్కటే ముఖ్య దృష్టితో పెట్టుకున్నట్టయితే చిన్న చిన్న అన్నీ కూడా పోతాయని. ఇది ఏ ఒక్కరి పార్టీ కాదు, ఏ ఒక్కరిది కాదు, ఇది మనందరి భారతీయ జనతా పార్టీ కాబట్టి అందరూ సమిష్టిగా కృషి చేసి చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటా కూడా సర్దిద్దుకొని ఒక అన్నదమ్ముల్లాగా అక్కజెల్లెలు అందరం కూడా మనం కలిసి ఉండి ముందుకు పోదామని తెలియజేస్తూ ఈ అవకాశం 119 కాన్స్టిట్యూన్సీస్లో కర్ణాటక, మహారాష్ట్ర, అస్సాం మరియు పాండిచ్చేరి నుంచి ఎమ్మెల్యేల్ని ఇక్కడ పంపించి ఎలక్షన్కి ఇంకా 3-4 మంత్స్ టైం ఉంది. సార్ చెప్పారు, అంతా సీనియర్స్ మాట్లాడారు, నేను తక్కువ మాట్లాడుతాను. జస్ట్ 5-10 పాయింట్స్ చెప్పి క్లోజ్ చేస్తాను 2-3 మినిట్స్. అజెండా ఏముంది? 100 డేస్ బిఫోర్ ఎలక్షన్ ఎలా ఉంది, పార్టీ క్యాడర్ ఎట్లుంది, ఆర్గనైజేషనల్ వర్క్ మీద మమ్మల్ని పంపించేయండి. ఎట్లాదే ఇప్పుడు ఒక్కొక్క మండల్లో, 6 మండల్లో అండర్స్టాండింగ్ ఏముంది, ఇక్కడ పార్టీ క్యాడర్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీస్, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఫుల్ టైం వర్కర్స్ ఇప్పుడే ఇచ్చారు. ప్రతి కాన్స్టిట్యూన్సీకి ఫుల్ టైం వర్కర్స్ ఉండాలి. భారతీయ జనతా పార్టీ ఈజ్ అ క్యాడర్ బేస్డ్ పార్టీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పక్ష అనే దానికి కార్యకర్తల సమస్యలు ఏముండయి, కార్యకర్తలు ఒపీనియన్ ఏముంది, కార్యకర్తలు ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ ఏముంది, 50 మోర్చాలు ఫిల్ అయింది, 50 మోర్చాలు ఖాళీ ఉంది, పేరెంట్ బాడీ ఎక్కడెక్కడ కంప్లీట్ అయింది, కంప్లీట్ అయిందిలే, శక్తి కేంద్రము బూత్ కమిటీ వరకు, పన్నా ప్రముఖ వరకు ఈరోజు పనిచేయాల్సి ఉండే అట్లా ఒక క్యాడర్ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్లో, టీఆర్ఎస్లో వేరే వేరే కారణాలకి కార్యకర్తలు ఉంటారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యావుదే ఒక ఎక్స్పెక్టేషన్ లేకుండా, వాళ్ళకి బలి అవ్వకుండా ఒక ధ్యేయం పెట్టుకొని ఈరోజు మన
గ్రామానికి మంచిది కావాలా, మన రాజ్యానికి మంచిది కావాలి, మన దేశంకి మంచిది కావాలి, నాతో ఉండే అందరికీ మంచిది కావాలి అనే ఒక మంచి అజెండాతో ఈరోజు పాలిటిక్స్ చేస్తా ఉండే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. నిన్న నేను మాట్లాడాను, మాట్లాడేటప్పుడు చెప్పాను గాంధీ అండ్ సోషలిజం, పాజిటివ్ సెక్యులరిజం, ఇంటెగ్రల్ హ్యూమనిజం, ఇలా మనము మంచిది మన నిన్న సర్కు మాటలు పాలిటిక్స్లో కర్మ బిలీఫ్ పెట్టుకొని ఐడియాలజీ పైన పనిచేస్తూ ఉండేది భారతీయ జనతా పార్టీ. మనం ఏం చేస్తామో అది వాపస్ మనకు వస్తుంది. మనం మంచిదే చేయాలి సమాజానికి, మన దేశానికి, అందరికీ మనం మంచి చేయాలి అనే ఒక పొలిటికల్ అజెండాతో పనిచేస్తూ ఉండే భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ రాజ్యంలో భారతీయ జనతా పార్టీ అధికారం కావాలా. మళ్ళీ ఇంకొకసారి విశ్వనాయకుడు శ్రీయుత నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి. ఇప్పుడు ఇన్ని మంది ఉండరు, రఫ్గా యోచన చేయండి. అప్పి తప్పి 2019లో కోవిడ్ టైంలో కాంగ్రెస్ ఏమైనా అధికారంకి వచ్చి రాహుల్ గాంధీ వాళ్ళు పిఎం అయితే మనమందరూ ఇక్కడ కూర్చునే కన్నా అవకాశం ఉందా లేదా అనేది మనమందరూ యోచించేయాల. ఇస్రో శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టింది చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రజలు, విద్యార్థులు ఆనంద డోలికల్లో మునిగిపోయారు. ఎక్కడ చూసినా సంబరాలు అంబరాన్నంటాయి. భారత కీర్తి చంద్రికలు వాచింట తార్కారం నిలిచే అద్భుతమైన ఘట్టం. చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్ కావడం జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఆనంద వేడుకలు జరుపుకున్నారు. చంద్రయాన్ 3 సక్సెస్ కావడాన్ని హర్షిస్తూ సిరిసిల్ల సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో విద్యార్థులు పట్టణంలో సంబరాలు జరిపారు. పట్టణ పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా, గాంధీ చౌరస్తాలో టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. అనంతరం గ్యాస్ బెలూన్లు నింగిలోకి వదిలారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, డీఈఓ రమేష్ కుమార్ మాట్లాడుతూ ఎంతో మంది శాస్త్రవేత్తల కృషి ఫలితంగా భారతదేశంలో ఈరోజు ప్రపంచ దేశాల ముందు గర్వంగా నిలబడిందన్నారు. ప్రపంచం మొత్తం ఈరోజు భారతదేశం వైపు చూసే పరిస్థితి నెలకొందని, మన ప్రాంత మేధావులు కృషి ఫలితమేనన్నారు. ప్రతి విద్యార్థి ఒక గొప్ప సైంటిస్ట్ కావాలని, దేశ ఖ్యాతిని ఇనుమడింపజేయాలని పిలుపునిచ్చారు. ఎంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్కూల్ కరెస్పాండెంట్ నాగుల సంతోష్ గౌడ్ను అభినందించారు. We'll be right back.
షూట్ చేసింది చంద్రాన్ త్రికట ముందు ఏమేమి వెళ్ళాయి చంద్రాన్ గన్న ఏం చేసింది వాటర్ అనుకుంది చంద్రాన్ టూ చంద్రాన్ విధంగా గొప్ప సైంటిస్ట్ అని మన భారతదేశానికి పెద్ద పేరు తీసుకొస్తానని నేను అనుకుంటున్నాను మీ అందరూ కూడా ఇంట్రెస్ట్ ఉందా సైన్స్ మీద ఎంతమంది అయితే సైంటిస్టులు కొంతమంది సైంటిస్ట్ పేరు చెప్పండి పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద సంబరాలు జరిపారు. టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. భారత మాతకి జై అంటూ దేశ కీర్తిని ఎలుగెత్తి చాటారు. రెండు వైఫల్యాలను చవిచూసిన విక్రమ్ ల్యాండర్ మూడోసారి దేశ కీర్తిని చంద్ర మండలంపై వెలుగెత్తి చాటాలని కొనియాడారు. రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. సంబరాలు జరిపిన వారిలో లగిసెట్టి శ్రీనివాస్, ఆడెపు రవీందర్, నాగుల శ్రీనివాస్, మట్ట వెంకటేశ్వరరెడ్డి, అవునూరి రమాకాంతరావు, మోర శ్రీనివాస్, గజవేంకర్ చందు తదితరులున్నారు. శ్రీహరికోట నుంచి చంద్రయాన్ 3ను విజయవంతంగా ప్రదర్శించినందుకు, ప్రయోగించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు మా సిరిసిల్ల బీజేపీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రాకెట్ను దాదాపు 600 కోట్లతో ప్రయోగించి ఇది మూడోసారి విజయవంతం అయినందుకు, మరియు ప్రపంచంలో ఇది మూడో దేశంగా, మన భారతదేశం ప్రపంచంలో గర్వించదగ్గ దేశంగా అభివృద్ధి చేసినందుకు ఆ శాస్త్రవేత్తలకు నా పక్షాన, మరియు సిరిసిల్ల పట్టణ భారతీయ జనతా పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది దేశానికి ఎంతో గర్వకారణమైనందుకు అందరం ఆనందిస్తున్నారు. భారత దేశం ప్రపంచంలో ఒక అద్భుతాన్ని అంతరిక్షంలో నిర్మించినటువంటి రోజు. భారతీయులమైనటువంటి మనమందరం కూడా ఇస్రో శాస్త్రవేత్తలు గతం యొక్క చేసినటువంటి అనుభవాల నుంచి నేర్చుకొని ఈరోజు చంద్రయాన్ 3 నుంచి విక్రమ్ ల్యాండర్ నుంచి చంద్రయాన్ 3 ఏదైతే ప్రవేశపెట్టేదో అంతరిక్షంలో సాఫ్ట్ ల్యాండింగ్ అయినటువంటి భారతదేశం దక్షిణ ధృవంలో ఒక సాఫ్ట్ ల్యాండింగ్ చేసినటువంటి మొట్టమొదటి దేశంగా ఈరోజు ప్రపంచ ఖ్యాతినుంది. అట్లాంటి ఈ విక్రమ్ ల్యాండర్ ఏదైతే అక్కడ దిగిందో, దక్షిణ ధృవంలో దిగిందో, దీనితోటి రాబోయే రోజుల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు మన భారతదేశానికి ఆ విక్రమ్ ల్యాండర్ నుంచి అందబోతుంది. ఇది ఇస్రో శాస్త్రవేత్తల యొక్క ఒక 42 రోజుల నుంచి వాళ్ళు కంటికి నిద్ర లేకుండా వారు చేసినటువంటి కృషి, మనము భారతీయులమైనటువంటి మనమందరం కూడా వారికి బాసటగా నిలబడి వారి యొక్క సక్సెస్ని, ఇది మన భారతీయులందరికీ ఒక విజయవంతమైనటువంటి రోజు, చాలా ఆనందించదగినటువంటి రోజు. ఇస్రో శాస్త్రవేత్తల యొక్క కృషికి, కొన్ని సంవత్సరాల నుంచి తపనబడ్డటువంటి కృషికి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజు. కావున భారతదేశం ఏదైనా సాధించగలదు అనేటువంటిది ఈరోజు భారతీయులమైనటువంటి మనము ప్రపంచానికి చెప్పినటువంటి రోజు ఇది. కావున భారతీయులమైనటువంటి మనమందరం కూడా రాబోయే రోజుల్లో మోడీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము దినదినం అభివృద్ధి చెందుతుంది. ఇది ప్రజలందరూ గర్వించాల్సినటువంటి రోజు. కనుక ఈరోజు మన శాస్త్రవేత్తలందరినీ కూడా అభినందించిన రోజు, మనమందరం ఆనందంగా గర్వించదగిన రోజుగా ఈరోజు మనం జరుపుకుంటున్నాం.
జాబిల్లి రహస్యాలను మానవాళికి అందించే అపరూప కార్యం విజయవంతమైంది కావటం ఒకటి రెండు కాదు నాలుగేళ్ల ఇస్రో శాస్త్రవేత్తలు అవిశ్రాంత కృషి తొలి దశలో చంద్రయాంత్రి విజయవంతం కావడంతో ముస్తాబాద్ మండల కేంద్రంలో రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ముస్తాబాద్ రాఘవేంద్ర స్కూల్ కరెస్పాండెంట్ నరేష్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు దేశ జాతీయ పథకాలను చేతిన పట్టుకుని పట్టణ కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. త్రివర్ణ పతాకాలు రెపరెపలాడించారు. జయహో భారత్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసాధ్యమనుకున్నది సుసాధ్యం చేసింది ఇస్రో అని ప్రతి భారతీయుడు గర్వంగా తలెత్తుకునేలా చేసిందన్నారు. ప్రపంచ దేశాలు అసూయపడేలా ఎవరికీ సాధ్యం కానిది చేసి చూపించింది ఇస్రో అని చంద్రయాన్ 3 సేఫ్ ల్యాండింగ్ చేయటంపై హర్షిస్తూ ర్యాలీ చేపట్టినట్టు తెలిపారు. చంద్రుడిపై దేశం విక్రమ్ ల్యాండర్ దింపి నవశకానికి నాంది పలికిందన్నారు. తొలిసారి విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగు పెట్టడంతో ప్రతి ఒక్కరూ గర్వంగా ఫీల్ అవుతున్నారని చంద్రుడిపైకి చేరిన నాలుగో దేశంగా ఇండియా నిలిచిందన్నారు. భారత శాస్త్రవేత్తల ఘనకీర్తిని విద్యార్థులకు తెలిపేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంజుల, ఉపాధ్యాయులు పద్మ, అపర్ణ, భాను, ప్రసాద్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఇస్రో టీమ్ ఫర్ చంద్రయాన్ 3 సేఫ్ అండ్ సాఫ్ట్ లాంచింగ్ ఫర్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ మూన్. ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్. టుడే ఇండియా ఆల్సో ఆన్ ద మూన్. వరల్డ్ వైజ్ ఇట్స్ ఫోర్త్ కంట్రీ. అమెరికా, రష్యా, చైనా ఆఫ్టర్ ఇండియా ల్యాండెడ్ ఆన్ మూన్ అండ్ ఫస్ట్ ఆన్ సౌత్ పోల్ ఇన్ ఫస్ట్ కంట్రీ. వీఆర్ వెరీ ప్రౌడ్ ఇన్ ఎవ్రీ ఇండియా ఇన్ ద టైర్. దిస్ ఈజ్ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఎవ్రీ వన్. దీస్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు ఇస్రో టీమ్. జై జయహో చంద్రయాన్, జయహో ఇస్రో. థ్యాంక్ యూ. Yesterday, 23/8/2023, and the evening session 6 PM. Yesterday successfully we are launched ISRO on Chandrayaan 3 and the south pole of the moon. Every country tried to launch on the moon, on the south pole, but all are failed. Yesterday successfully we are launched ISRO. That is so happy. We are so happy to say we are so enjoyed. So everyone in the yesterday evening session, every Indian is watching the TV by launching the situations. Thank you. రాష్ట ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు శ్రీశైలం నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. 9 ఏళ్లలో రాష్ట ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ క్యాంపు కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి ఒక్కసారిగా కార్యాలయంలోకి చేరుకునే ప్రయత్నం చేశారు. వీరిని పోలీసులు అడ్డుకోగా కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరికి కార్యకర్తలను వ్యాన్ లెక్కించి స్టేషన్ కు తరలించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు లేనిపోని హామీలిచ్చిన కేసీఆర్ ఒక్కటి కూడా నెరవేర్చకపోవడం సిగ్గుచేటన్నారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో మళ్లీ కొత్త పథకాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తూ మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్ర పార్టీకి పిలుపు మేరకు క్యాంప్ ఆఫీస్ ముట్టడిని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజలకు ద్రోహం చేస్తున్న ఈ పార్టీని వెంటనే ప్రజలందరూ గద్దెదించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు దళిత బంధు ఇస్తాని, అదేవిధంగా దళితులకు 3 ఎకరాలు ఇస్తాని, అదేవిధంగా ఈ నిరుద్యోగ భృతిని గాని పెన్షన్లను గాని లేకపోతే డబుల్ బెడ్రూమ్లను ఇవ్వడంలో విఫలం చెందింది. కాబట్టి దీనికి నిరసనగా మా భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు క్యాంప్ ఆఫీస్ కార్యాలయాన్ని ముట్టడానికి పెద్ద ఎత్తున మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందం వచ్చి ఈ నిరసన కార్యక్రమం పాల్గొన్నాము. రానున్న రోజుల్లో ఈ కార్యక్రమాలు చేయనట్టయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మా బీజేపీ పార్టీ తరఫున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా రేపు కూడా కలెక్టర్ ముట్టడి కూడా ఉంది. ఈ విధంగా రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున మేము అడ్డుకుంటామని తెలియజేస్తూ ఇక్కడైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని రానున్న రోజుల్లో ప్రజలు విద్యార్థులు పౌష్టికమైన ఆహారం తీసుకోవటం వల్లనే ఆరోగ్యవంతులుగా ఉంటారని ఆర్బీఎస్కే వైద్యాధికారిని అరుణ అన్నారు. ముస్తాబాద్ మండలం అవునూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ బాల సత్య కార్యక్రమంలో
భాగంగా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు. హెచ్బి, రక్తహీనత, ఎత్తు, బరువు వంటి పరీక్షలు నిర్వహించి మందులు అందించారు. ప్రతి ఒక్కరూ పౌష్టికమైన ఆహారాన్ని తీసుకోవాలని విద్యార్థులకు వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పరశురాం, పీఈటీ సురేష్ తదితరులు కలరు. ఈరోజు ఆర్బీఎస్ జెపిహెచ్ఎస్ సౌలర్ స్కూల్కి విజిట్ చేయడం జరిగింది. ఈ స్కూల్లో ఉన్న 220 మంది పిల్లల్ని పరీక్షించడం జరుగుతుంది. స్క్రీనింగ్ చేసి వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయని మేము అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు రక్త పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎనీమియా అంటే రక్తహీనత లోపించిన పిల్లలకి ఐరన్ ట్యాబ్లెట్స్తో పాటు ఇతర సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ట్రీట్మెంట్ డిసీజ్ సివియర్ని బట్టి మేము డిస్టిక్ హాస్పిటల్ కానీ పిహెచ్సి కానీ డైసి కానీ రెఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా కార్డియాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని కానీ సివియర్ న్యూరో ప్రాబ్లం ఉన్న పిల్లల్ని కూడా రెఫర్ చేసి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎర్లీ డిటెక్షన్, ఎర్లీ ట్రీట్మెంట్ అనేది ఆర్బీఎస్కే ఉద్దేశం. ఎందుకంటే ఈ చిన్న వయసులోనే పిల్లల యొక్క అనారోగ్య సమస్యను గుర్తించి వాళ్ళకు తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళ భవిష్యత్తు బాగుండడానికి దోహదమవుతుంది ఆర్బీఎస్కి. చంద్రయాంధ్రి విజయవంతమైన సందర్భంగా ఇల్లంతకుంట జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఇస్రో శాస్త్రవేత్తలకు పాలాభిషేకంతో పాటు టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో విలేకరులందరూ కలిసి టపాసులు పేల్చి సంబరాలు జరుపుకుని ఇస్రో శాస్త్రవేత్తలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రయాంత్రి విజయం వల్ల భారతదేశ కీర్తి పతాకం అంతరిక్షంలో రెపరెపల్లాడిందని, తద్వారా భారత సాంకేతిక రంగం మరో ముందడుగు వేసిందన్నారు. చంద్రయాంత్రి గత 40 రోజుల క్రితం అంతరిక్ష పరిశోధన జరపడానికి బయలుదేరి నిన్నటి రోజు దక్షిణ ధృవంపై ల్యాండర్ విక్రమ్ అడుగుపెట్టిన మొట్టమొదటి దేశం మన భారతదేశమని, ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు మన దేశం వైపు చూస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట విలేకరులు మహమ్మద్ సలావుద్దీన్, చీరాల రాజు, అధ్యక్షుడు బొల్లం, పరశురాములు మోహన్, మహమ్మద్ అలీం, నాయిని తిరుపతి శ్రీనివాస్, బండారు శ్రీనివాస్, ఆంజనేయులు, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం అందరం చాలా గర్వపడే దినోత్సవం. ఎందుకంటే ఈరోజు మన ఇస్రో వారు శాస్త్రవేత్తలు ఈరోజు దక్షిణ ధృవపై విక్రమ్ ల్యాండింగ్ చేసిన, చంద్రయాన్ ల్యాండింగ్ చేసినందుకు మనం ప్రతి ఒక్కరు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు గర్వపడుకుంటూ వాళ్ళు ఇస్రోకు శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని అధ్యక్షుడు బొల్లం పరశురాము ఆధ్వర్యంలో ఈరోజు టపాసులు మరియు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు మనం ప్రతి ఒక్కరూ కూడా భారతదేశంలో ఉన్నందుకు మనం ప్రతి ఒక్కరు కూడా గర్వపడే దినం. అలాగే ఈ 40 రోజులు కూడా ధృవంపై తిరిగి ఈరోజు ల్యాండింగ్ అయినందుకు, ఇది కూడా సురక్షితంగా ల్యాండింగ్ అయినందుకు ప్రతి ఒక్కరు సంతోషం తెలుపుతూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. చంద్రయాన్ 3 సక్సెస్ అయిన సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలు కలిసి వాళ్ళందరూ ఎంతో కృషి చేసి భారతదేశ ప్రజలందరూ తలెత్తుకునే విధంగా గర్వించదగ్గ విషయం ఈరోజు జరిగింది. కావున ఇల్లంతకుంట మండల జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఈరోజు ఇస్రో శాస్త్రవేత్తలకు పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ టపాసులు కాల్చి సంబరాలు కూడా చేయడం జరిగింది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద సెకండ్ ఏఎన్ఎంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా కార్మికులు ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ కాపీలు దగ్ధం చేశారు.
మొదటి ఏఎన్ఎంల మాదిరిగా మమ్మల్ని కూడా పర్మనెంట్ చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద గత 8 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. అయినా ప్రభుత్వానికి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు నోటిఫికేషన్ విడుదల చేసిన కాపీలు దహనం చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసీ రాష్ట నాయకులు సామల మల్లేశం మాట్లాడుతూ సెకండ్ ఏఎన్ఎంలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, వారి న్యాయమైన రాష్ట ప్రభుత్వం అమలు చేయటంలో నిర్లక్ష్యం ఎందుకు వహిస్తుందో అర్థం కావడం లేదన్నారు. వెంటనే కార్మికులను పర్మనెంట్ చేయాలని, లేకుంటే రానున్న ఎన్నికల్లో కేసీఆర్ సర్కారుకు చుక్కలు చూపిస్తారని వారు హెచ్చరించారు. సెకండ్ ఏఎన్ఎంలను పర్మనెంట్ చేస్తూ వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్ ఏఎన్ఎల్ వాళ్ళు మరి 9 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ 9 రోజుల నుంచి ఈరోజు ఒక కార్యక్రమం నిరసన తెలిపే కొరకు మరి పోరాడుతూ ఉన్న సందర్భంలో వాళ్ళ గెలుపు కొరకు వాళ్ళ ఈ బొమ్మను పెడితే గెలుతుందా, ఆ బొమ్మను పెడితే గెలుతుందా అనే దాని మీద మరి అధికారం కొరకు బాగులాడుతున్నారు తప్ప, మరి ఏదైనా నోటిఫికేషన్ తీసే మొదలు ఈ నోటిఫికేషన్కు అర్హులైనటువంటి మరి ఉద్యోగస్తులు కావచ్చు, కార్మికులు కావచ్చు, వాళ్లకు ఏమైనా మేలు జరుగుతుందా అనే ఆలోచనతోటి ఏ ప్రభుత్వమైనా నోటిఫికేషన్ తీస్తుంది. కానీ వీళ్ళకి ఇచ్చినటువంటి నోటిఫికేషను మరి ఎందుకు అక్కర్రా అనే పద్ధతులలో ఏమాత్రం ఆవగింజంత ఫలితం లేకుండా చేస్తూ మరి నోటిఫికేషన్ వెలువడింది. దానికి మేమంతా వ్యతిరేకం చేస్తూ ఉన్నాం. ఇవాళ 18 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, 55 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు నోటిఫికేషన్ ఇప్పుడు నువ్వు ఇది ఇచ్చి సబ్జెక్ట్ ఇచ్చి దీన్ని మేము రాయాలంటే అందరి వీళ్ళందరినీ ఎల్లగొట్టినట్టే కదా. అంటే వీళ్ళకు రాయరాదు అనేది తెలిసి కూడా మరి ఇది అన్యాయం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మరి పరిష్కారం అయ్యేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. వాళ్ళ పోరాటానికి ఏఐటీసీ మరి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలుస్తూ ఉన్నది. ఆ నోటిఫికేషన్ను ఈరోజు చట్టబుద్ధితో పారేసే కొరకు మరి ఎందుకు అక్కర్రాని విధంగా మరి నిరసనగా ఇవాళ అగ్గికి ఆహుతి చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా నీకు ఓట్లు కావాలి, మరి అదే రకంగా నీకు అభ్యర్థులను దాని మీద మునిగినవు, వీళ్ళందరూ ప్రజలు ఓట్లు వేయండి, నువ్వు ఎల్లకెళ్ళి గెలుస్తారు, దీన్ని మొదలుగా క్షేత్ర స్థాయిలో మరి ఈ ఉద్యోగస్తులను కాపాడుకొని వీళ్ళ మన్ననలు పొంది పొరలేదు మాకు కొంత మేల్ చేసిండు మేమంతా ఓట్లేస్తామనే భావన ప్రజలకు కలగాలి. ఈ పనిచేస్తున్నటువంటి ఈ మా చెల్లెళ్ళకు కూడా భావన కలగాలని చెప్పి ఎప్పటికైనా మరి ఆ పద్ధతి నోటిఫికేషన్ రద్దు చేసి వీళ్ళను రెగ్యులరైజ్ చేయాలనేది, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేది మేము వీళ్ళ తరఫున కోరుతూ ఉన్నాం. రోడ్డు మీద ఎక్కి 9 రోజులు అవుతుంది. ఈ హరీష్ రావు సారు మొన్నటి దాకా మాకు కాన్ఫిడెన్స్ పెట్టి ఎయిమ్స్ల టార్గెట్, డెలివరీల టార్గెట్, మళ్ళా టీబీ టార్గెట్, ఎగ్జామ్ డ్యూటీలు, ఎలక్షన్ల డ్యూటీలు, వ్యాక్సిన్ డ్యూటీలు, వ్యాక్సిన్ ఇమ్యునేషన్ టార్గెట్లు, ఇన్ని టార్గెట్లు పెట్టి ఇండివిజువల్గా మమ్మల్ని ఫోన్లు చేసి తిట్టి ఇవాళ మమ్మల్ని మీ సమస్య ఉంది సార్ అని మేము పోయి అడగగానే, మేము రోడ్ల మీదకి వెళ్ళగానే ఆయన తప్పుకొని పట్నము పటేళ్ళు మళ్ళీ తీసుకొచ్చాడు. ఈయనకు అన్ని తెలుసు మా గురించి, ఈయన మమ్మల్ని అడిగినవి కూడా ఆయనకు తెలుసు, మేము చేసిన పని సేవ తెలుసు. ఇప్పుడు ఈయన పక్కకు దొరికి ద్వారా ఆ పట్నం పటేళ్ళు తీసుకొచ్చి పెడితే ఆయనకేం తెలుస్తుంది మా బాధ ఏంటని, ఈయనకే అర్థం కాలేదు. కొత్త ఆయన తీసుకొచ్చి పెట్టి మమ్మల్ని నీకు ఇబ్బంది పెట్టుడు. ఈ కవితకు ఏమన్నది, ఒకరోజు ఒక జీవన్ రెడ్డి సార్ అడిగిండు ఎక్కడ మన అసెంబ్లీలో ఈ సెకండ్ ఏఎన్ఎంలో పరిస్థితి ఏంటి ఇట్లా అంటుండ్రంటే ఆయనకు అవగాహన లేదని మాట్లాడింది. ఈమె ఢిల్లీ పోయి మహిళల గురించి మాట్లాడుతుంది, మరి రాష్ట్రంలో ఉన్న మహిళలం కామా మేము, ఈ కవితకు తెలుస్తలేదా మా బాధ. ఈమెకు అవగాహన ఉంది కదా సెకండ్ ఏఎన్ఎంల గురించి, ఒక కలెక్టర్ సంతకం పెడితే అయిపోతుంది, ఇది అవగాహన లేక మాట్లాడుతుండని జీవన్ రెడ్డి అన్నాను అన్నది. మరి ఈమెకు తెలిసిన అవగాహన ఒక కలెక్టర్ సార్ ఫోన్ చేయించి వాళ్ళ నాయనతో మాకు చేయించవచ్చు కదా, మేము కూడా మహిళలమే కదా, ఆమె లెక్క ఎక్కడెక్కడ కొట్లాడుతున్నావు అక్క, మన రాష్ట్రంలో కొట్లాడు, మా మీ నాయనతో కొట్లాడు, మాకేమన్నా మేలు చేయమను, మీరు చూసినారు కదా ఇంకా కంకులమ్మటమ్మ దగ్గర పోయి మాట్లాడినావు అక్క, ఆమె బాధలు అడిగినావు, మరి మా బాధలు ఎందుకు మీకు అర్థమైతే లేదక్క,
నీకు కూడా మేము చెప్పినాం కదా, మరి రేపు జైతాలో చెట్లు అడుగుతా ఒక్క ఓట్లు, ఈ హరీష్ అన్న సిద్దిపేట ఉన్నాడు రేపు వస్తే అడుగుతారని ఆయన తప్పుకున్నాడు. ఎప్పుడైనా అడుగుతాం, ఇప్పుడే కాదు ఎప్పటికైనా అడుగుతాం, కానీ మా బాధలు అర్థం చేసుకొని ఇప్పటికైనా అది బంద్ చేసి బేసరదిగా మమ్మల్ని రెగ్యులర్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. సిరిసిల్ల శాసనసభా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు సంగీతం శ్రీనివాస గాంధీ భవనంలో దరఖాస్తు సమర్పించారు. 38 సంవత్సరాలుగా కాంగ్రెస్ క్రమశిక్షణ గల కార్యకర్తగా పద్మశాలి ముద్దుబిడ్డనైన తనకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని దరఖాస్తు సమర్పించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.